హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాతి బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను లాస్ట్ వీడియోలో అనుకుంటా ఏవో కొన్ని స్పెషల్స్ చేస్తానని చూపించాను కదా, లైక్ కారపూస కానీ ఇంకా పప్పు చెక్క కానీ. సో పప్పు చెక్క ఫైనల్ అవుట్పుట్ అయితే చూపించలేదు కదా, ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అందుకే ఇక్కడ నేను ఆల్రెడీ ప్యాక్ చేసి కూడా పెట్టేసుకున్నాను. ఎందుకు ప్యాక్ చేశాను ఏంటి అనేది అయితే మీకు తర్వాత ఎట్లాగో తెలుస్తుంది. సారీ, పప్పు చెక్క కాదు, పప్పు ఉండలు అండ్ ఇంకా కారపూస అయితే తెలిసిందే కదా. సో రెండు బాగా కుదిరాయి, టేస్ట్ అయితే బాగున్నాయి. బట్ చేసినప్పుడు అయితే మాత్రం తిట్లు అయితే ఎన్ని పడ్డాయో నాకైతే మాత్రం. సతీష్ అయితే మాత్రం ఇంకా గట్టిగా వేసుకున్నాడు అనమాట. అంటే తను యాక్చువల్గా వర్క్లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అసలు ఊరుకోనని చెప్పేశాడు, ముందే చెప్పాడు అనమాట నువ్వు ఫుడ్ ఐటమ్స్ ఇట్లాంటివి ఏం పెట్టొద్దు అని చెప్పి. బట్ నేను తర్వాత ఇప్పుడు కొంచెం పనిలే ఉండొచ్చు, బట్ తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటాం కదా అని చెప్పి ఏవో ఒకటి ఉంటాయి అన్నట్టు అవి రెండైతే చేసి పెట్టుకున్నాను. అండ్ ఇదైతే నేను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఆ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఆఫ్టర్నూన్ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేశాను, అంటే మాకు లంచ్కి. అది ఈరోజు వచ్చేసరికి నేను ఎగ్ పలావ్ చేస్తున్నాను. సో చెప్పాను కదా నేను ఈరోజు అయితే మాత్రం ఎగ్ పలావ్ చేస్తున్నానని చెప్పి, అది కూడా ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను, చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పి. ఎగ్ పలావ్ నేను చాలా త్వరగానే చేస్తాను, సో ఈజీగా ఉంటుంది అండ్ నాకు కొంచెం టేస్ట్ అది కూడా బాగానే నచ్చుతుంది. యాక్చువల్గా నేను కిచిడీ ఇట్లా పలావ్ స్టైల్లో కలిపి కుక్ చేస్తారు కదా, ఇట్లాంటివన్నీ నాకు బాగానే నచ్చుతాయి అనమాట. సో ఎగ్స్ అయితే నేను ఎగ్ కుక్కర్లో పెట్టుకున్నాను. నేను అంతకుముందు తీసుకున్నప్పుడు చెప్పాను కదా, తర్వాత రివ్యూ ఇస్తాను నేను వాడిన తర్వాత అని చెప్పి. నాకైతే పర్లేదండి, బాగానే అనిపించింది, కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. మంచిగా నేనేమి విడిగా స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది కదా, హంచికది పెట్టుకోవాలన్నా కొంచెం ఈజీగా అయిపోతుంది. సారీ, ఇక్కడ కొంచెం వీడియో డిస్టర్బెన్స్ ఉంది కదా, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట, అందుకే అట్లా ఉంది. సో అది ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ నేను దానికి కావాల్సిన గ్రేవీ ఉంటుంది కదా, అది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే రైస్ వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే పని అయిపోతుంది, ఈజీగానే అయిపోతుంది. సో ఇన్స్టెంట్ పాట్ లేనప్పుడు అయితే మాత్రం నేను కుక్కర్ ఉంటుంది కదా, నార్మల్ కుక్కర్, ఆ కుక్కర్లో చేసేదాన్ని అనమాట. నాకు టేస్ట్ అయితే బాగుండేది కానీ, బట్ రైస్ కానీ అదంతా కూడా అంత మంచిగా వచ్చేది కాదు. బట్ ఇన్స్టెంట్ పాట్లో అయితే చాలా మంచిగా వస్తుంది. నేను ఇన్స్టెంట్ పాట్ బాగానే యూస్ చేస్తున్నాను అనమాట, చాలా రెసిపీస్ చేస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను, ఎప్పటికప్పుడే అనుకుంటాను, బట్ ఈ మధ్య రెసిపీస్ షేర్ చేయడం అయితే మాత్రం అంత బాగా అయితే కుదరట్లేదు, ఎందుకంటే కొంచెం హడావుడి అయిపోతుంది. మాక్ చేసుకోవాలి, హ్యాంచింగ్ చేసుకోవాలి, మరి ఫీట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, చాలా పనులు అయిపోతున్నాయి అనమాట. ఇంకా అంత శ్రద్ధ పెట్టి అయితే వీడియో తీయలేకపోతున్నాను. అన్నం వండుతా, వండి ఇందులో కొంచెం తీసేస్తా. ఫ్లేవర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. నీళ్ళ తక్కువ వేసా, కొత్తిమీరను మింటుదేవా. ఇలా తిప్పాలి, ఇలా తీయాలి. ఓ మాకు రాదే, అంతేనా? అంతే, ఇంకేముంటుంది? వాటర్ంటుంది. ఉప్పు ఎంత చెప్తున్నా, ఒక చెప్పిట్రా. అరపూస హంచిగాడికి ఇష్టం, కొద్ది కొంచెం అంటున్నా. ఇప్పటికి ఎన్ని సార్లు తిన్నావు నువ్వు? నేనే ఉంది, నాలుగు పలుకులే. వద్దంటే వద్దని ఒకటే కాల్ చేసావు, ఎందుకు పని? కనపడుతుంది, ఏదో కనపడుతుందిలే అంటూ. అయినట్టుంది.
సో అది ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీతో రెసిపీ అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఎవరైనా ఇన్స్టంట్ పాట్లో ట్రై చేయాలనుకున్నా చేయొచ్చు కదా, అందుకని తప్పకుండా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ టైము. అండ్ నేను అంటే కుక్కర్లో చేశాను కాబట్టి కొంచెం మనకి మాయిస్ట్గా అయితే ఉంటుంది అనమాట, అంత పొడి పొడిలాడుతా అయితే ఉండదు, బట్ స్టిల్ బెటర్గానే ఉంటుంది. అంటే మీరు ఇంకొంచెం ఆరిపోయాక తింటే ఇంకా కొంచెం పొడి పొడిలాడుతూనే ఉంటుంది, బట్ మేమైతే మాత్రం అంత దయం ఆగం కదా. ఇందాక మీరునే ఉంటారు కదా సతీష్ కొంచెం వాటర్ ఉంది అట్లా అని కూడా అంటున్నాడు. సో అది వెంటనే అనమాట ప్రెషర్ అది తనే తీసేస్తాడు. అంటే మనం తీసేస్తే కొంచెం వాటర్ ఉంటుంది, బట్ అది కనుక మనం ఒక 10 మినిట్స్ కనుక వెయిట్ చేయగలిగితే ప్రెషర్ దాని అంతటా అయితే పోతుంది కదా, అప్పుడు ఇంకొంచెం బెటర్గానే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అప్పుడు మనం? నీ షాపింగ్ ఉంటుంది కదా. నా షాపింగ్ అంట ఆయన షాపింగ్ నా షాపింగ్ ఆల్రెడీ అయిపోయి నేను ఒక్క రోజు ఒక్క గంట ఇచ్చాను నాకు. సతీష్ కి మాత్రం నిన్న 3 గంటలు ఇస్తే ఒక్క షర్ట్ తీసుకొని వచ్చాడు తెలుసా. నా అప్పటికి నేను చాలా సాక్రిఫైస్ చేస్తాను అనమాట, ఈ గోల్ అంతా మనం పడలేము అని చెప్పి దొరికిన వాటితో అడ్జస్ట్ అయిపోదాంలే అనుకున్నాను. ఇంకా నేను కొన్ని డెనిమ్స్ కొనుక్కోవాలి, ఇంకా కొన్ని అసలు ఫ్లోరల్ వేయం కొనుక్కోలేదు తెలుసా, నీకు ఇదే తీసుకెళ్ళి వేసుకోవాల్సి వచ్చేటం. అలా ఉంటది సతీష్ పనులన్నీ అన్ని లాస్ట్ మినిట్ లో పెట్టుకుంటాడు తెలుసా. చూడటానికి దివ్య లేట్ చేస్తుందేమో, దివ్య అంత ఆర్గనైజ్డ్ గా ఉండదేమో అనిపిస్తుంది కానీ, బట్ సతీష్ ఈస్ ద కల్ప్రిట్. 2 రోజులు మళ్ళీ ఏదో ఒక్క రోజు అంటే సరే ఏమో అనుకోవచ్చు, 2 రోజులు షాపింగ్ నాకు ఒక్క గంట ఇచ్చారు. నెక్స్ట్ డే 1 అవర్ నేను తీసుకోను ఎందుకంటే ఇంక్లూడింగ్ యువర్ సన్ రైట్. సో నాకంటూ ఇచ్చింది ఒక్క 1 అవర్. ఆ ఒక్క 1 అవర్ కూడా నన్నే సెలెక్ట్ చేసుకోమని స్టోర్ లో వదిలేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయి కార్లో కూర్చున్నారనమాట. అదే వాళ్ళ షాపింగ్ కి అయితే నేను పక్కనే ఉండి స్టోర్ రూమ్ బయట వెయిట్ చేసి ఆయన ప్రతి షర్టు వేసుకొని వస్తే నేను ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఒకవేళ చేయలేదో అలిగి ఆ షాపింగ్ కాస్త క్యాన్సిల్ చేసేస్తాడు. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా, బట్ నేనైతే మాత్రం చాలా వరకు వినేదాన్ని, అప్పుడప్పుడు చాలా డిసప్పాయింటింగ్ కూడా అనిపిస్తుంది అనమాట, అప్పుడప్పుడు ఎక్కువ కాదు బట్ స్టిల్. అంటే ఎక్కువ అమ్మాయిలు షాపింగ్ చేస్తూ ఉంటారు, షాపింగ్ నేనే చేస్తాను బట్ స్టిల్ ఎక్కువ టైం తీసుకుంటారు అమ్మాయిలు అయితే. అబ్బాయిలు అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చేసేస్తారు ఇట్లా అందరు చెప్తూ ఉంటారు కదా, బట్ మా ఇంట్లో అయితే మాత్రం కంప్లీట్గా రివర్స్ అనమాట. మేబీ నేను బ్లాగ్స్ చేస్తున్న దగ్గర నుంచి కూడా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాయేమో ఈ విషయం ఏదైతే. ఎక్కువ వెళ్తా ఉంటాం కదా, సో ఎక్కువ నేను అందుకే దీని గురించి మాట్లాడుతూ ఉంటా అనమాట. అండ్ అన్నిటికన్నా సతీష్ అయితే మాత్రం చాలా టైం తీసుకుంటాడు ఇంత తీసుకొని ఫైనల్గా ఒక్క షర్టు తీసుకోడు అనమాట. ఒకసారి అయితే అసలు ఏం తీసుకోడు, ఫిట్టింగ్ బాగాలేదంటాడు, లేకపోతే ఏదో ఒకటి అది బాగాలేదు ఇది బాగాలేదు ఎన్ని వంకలు పెడతాడు అనమాట. నేనైతే నాకు నచ్చింది దొరికితే తెచ్చేసుకుంటా అనమాట, అందులో కలరో లేకపోతే ఆ టైపో ఫ్యాబ్రిక్కో ఏది ఉంటే అది, ఏదైనా ఒక్కటి నచ్చింది అంటే తీసేసుకుంటా అనమాట. బట్ సతీష్ అయితే మాత్రం అంత త్వరగా సాటిస్ఫై అవ్వడు. సో అది ఇందాక నేను కార్లో ఉన్నప్పుడు మాట్లాడితే చెప్పాను కదా, అక్కడ షోరూమ్ బయట అని చెప్పాను, బట్ షోరూమ్ బయట కాదనమాట, ఐ మీన్ ఫిట్టింగ్ రూమ్ బయట. యాక్చువల్గా ఇప్పుడు చూస్తూనే ఉండుంటారు మీకు, మిర్రర్లో కనిపిస్తూనే ఉంటాను కదా. ఆయన షాపింగ్కి వెళ్తే నేను అట్లా ఉండాలన్నమాట, అదే నా షాపింగ్కి అయితే నన్ను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు కూడా పూర్తిగా, నాది నేనే చూసుకొని వస్తాను తెలుసా. బట్ అదే సతీష్ది అయితే మాత్రం అట్లా బయట ఉండి నేను ప్రతిదీ చెక్ చేసి ఏది బాగుందో చెప్పాలి. ఒక్కొక్కసారి మనకు అన్నిసార్లు ఓపిక ఉండదు కదా, ఒక్కొక్కసారి పెద్ద చూసి చూడకుండా బాగానే ఉందనో బాగాలేదు ఏదో ఒకటి చెప్పేస్తాను అనమాట. అలాంటప్పుడు ఆయన డిసప్పాయింట్ అయ్యి దాని పేరేం పేరు ఆ షాపింగ్ని క్యాన్సిల్ చేసిన టైల్ కూడా చాలా ఉన్నాయి తెలుసా. అందుకే నేను సతీష్ షాపింగ్ అంటే చాలా జాగ్రత్తగా ఉంటా అనమాట. అండ్ నేను చెప్పలేదు కదా అసలు ఎందుకు ఈ షాపింగ్, ఎందుకు ఈ కుకింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాను అన్నది అయితే మొత్తానికి మేమైతే మాత్రం వెకేషన్కి వెళ్తున్నాం అనమాట. సో దానికోసం ఇవన్నీ కూడా ఎవరైనా ఇట్లా లాస్ట్ మినిట్ వరకు పెట్టుకుంటారో కనీసం 1 వీక్ ముందైనా చేసుకుంటారు కదా, బట్ మేము వెళ్తామో లేదో అన్నదే మాకు డౌట్గా ఉండిపోయా, అందుకని చివరి వరకు పెట్టుకుంటాం అనమాట. బట్ నేనైతే మాత్రం కొంచెం ముందే చేసుకొని పెట్టుకున్నాను అనమాట, కొన్ని మెయిన్వి అనుకున్నవి తీసి పెట్టుకున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఎప్పుడూ ఉంటానే ఉంటాయిలేండి, కుదిరితే తీసుకుంటాను లేకపోతే అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళిపోయాకైనా
కావాలంటే షాపింగ్కి వెళ్ళొచ్చు కదా, సో అందుకని వదిలేసాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ ఈ ట్రైన్ యాక్చువల్గా ఇందాక షాపింగ్కి వెళ్తున్నప్పుడు అనుకున్నాను అనమాట, ఇక్కడ నాకు చాలా వరకు పని ఉంటుంది, చాలా సార్లు తిరుగుతూ ఉంటా అనమాట రైల్వే ట్రాక్ మీద నుంచి వెళ్ళాలి మేము. సో చాలాసార్లు అనుకునేదాన్ని, ఇన్నిసార్లు ఇది క్రాస్ చేశాను కానీ ఒక్కసారి కూడా ట్రైనే రాలేదు, ఎందుకు ఇక్కడ ట్రాక్ వేశారు అని చెప్పి నేను అనుకున్నానో ఏమో, వచ్చేటప్పుడు వచ్చింది అది గూడ్స్ రైలు ఏమిటో నాకు తెలీదు, ఎంత టైం పట్టిందో, ఎంత పెద్దగా ఉందో, అమ్మ ఇంకెప్పుడు అనుకోకూడదు అనిపించింది. ఏం బావా ఒంపు తిప్పుకోవడానికి ఏమైంది బావా వాడికి? అదే మనం హాయ్ ఆంచెలు కన్నీలు ఏం చేసే స్కూల్లో ఏంటది అదా ఉంది కూర్చొని లేకపోతే కూర్చొని వచ్చి పెట్టి లేకపోతే ఉండి తల్లి. సో వెనక కనిపిస్తుంది అయితే పోర్టబుల్ కార్ సీట్ అబ్బా అది. సో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు తీసుకెళ్ళొచ్చు అనమాట. సో దానికోసం సతీష్ ఆర్డర్ చేశాడు, ముందే ఒకసారి ఫిక్స్ చేసి చెక్ చేసుకోవటం బెటర్ కదా అని చెప్పి మార్నింగ్ హన్షు స్కూల్కి వెళ్ళాక చెక్ చేసాం అనమాట. మేమైతే అనుకోలేదు హన్షుని కూర్చోబెట్టి ట్రై చేద్దాం అని చెప్పి, బట్ ఆయన రెగ్యులర్గా ఆయన కార్ సీట్లో కూర్చోకుండా ఇదేదో కొత్తగా ఉందని వెళ్ళి కూర్చున్నాడు అనమాట. సో ఇలా ప్రాక్టీస్ కూడా అవుతుంది హన్షుతో కూడా ఒకసారి చేసినట్టు ఉంటుంది కదా. సో చూద్దాం దీనికైతే మనం ఏమంటారబ్బా ఆ మెయిన్ సీట్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేయడానికి అయితే సెపరేట్గా ఏం లేవు, కార్ సీట్ బెల్ట్ ఉంటుంది కదా అవే యూజ్ చేయమని చెప్తున్నాడు. సో ఒకసారి చెక్ చేద్దాంలే అసలు గట్టిగా ఉంటుందా లేదా అని చెప్పి చూస్తున్నాం. మొత్తానికి హన్షు బేబీ అయితే మంచిగా వెళ్ళి కూర్చున్నాడు. హన్షమ్మ నీకు నచ్చిందా కార్ సీట్? నీకు నచ్చిందా కొత్తది? సో ఇలా పోర్టబుల్ కార్ సీట్స్ అయితే మాత్రం మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంటాయి. నేను వీలైతే దీన్ని లింక్ షేర్ చేస్తాను. నేను ప్యాక్ చేసుకునేటప్పుడు చూపిద్దాంలే అని చెప్పి చూపించలేదు అనమాట, బట్ ఇప్పుడే వెళ్ళి హంచ్ కూర్చున్నాడు కాబట్టి ఇంకా చూపించేస్తున్నాను. సో ఆ లింక్ అయితే నేను అమెజాన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మాకు ఎలా ఉంది అన్నది అయితే మీరు తర్వాత వీడియో చూడాల్సిందే, ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి. బాగానే కూర్చున్నాడా? బాగుందా కొత్త కార్ సీట్? బాగుందా? స్టార్ బక్స్ వెళ్దామా ఇప్పుడు మనం? బ్రౌనీ తింటావా నువ్వు? బ్రౌనీ తింటావా? ఎందుకు డల్గా ఉన్నావు? రేపటి నుంచి రేపటి నుంచి స్కూల్కి వెళ్ళట్లేదుగా నువ్వు. అయిపోయిందంటే మంచు లైన్ లో ఉంటాను కిందకి అంత కాల్ చేసావుగా. నీకు బ్రౌన్ అంటే ఇష్టమా? ఈసారి నుంచి నేను ఒక్కడ పంపిస్తా స్టార్ బక్స్ లోకి, పోయి తెచ్చుకో. ఎంత కాల్ చేసిండో క్యూలో బ్రౌన్ వాడికి వెయిటింగ్ అంటే నాకు ఏమో వాడిని తిట్టట్లా, అది ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని తిడుతున్నా. చిల్ రాయుడు ఎందుకు ఏడుస్తున్నావు? వెళ్ళవా వద్దా? మనం ఆడిపోతూ షికారికి ఎక్కడ పోతూ? ఇంటికి వద్దా? వద్దులే ఇంటికి వద్దులే, ఊరికే అట్లా పోయి వద్దాం. మరి మధ్యలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు. చిల్ రాయుడు దిగి. దిగటం కొత్త మా వాడికి.
అమ్మ బ్యాగ్ నాన్న బ్యాగ్ చూపియండి. అందు చెయ్యి నాన్న, నా అది సత్తి చెయ్యింది అంత అంట నాకన్నా అడిగే బాగా. అది షాపింగ్, సతీ షాపింగ్ కంప్లీట్ అయిపోయాక అయితే ఇంకా హన్షన్ కూడా తీసుకొని వచ్చాము అనమాట. ఇంకా మధ్యలో బయట చిన్న చిన్న పనులు కూడా ఉంటాయి, అవి కూడా చూసుకున్నాము. సో అందుకే ఈలో పాక లేకుండా ఉంటుంది అని చెప్పి బ్రౌనీ తీసుకున్నా అనమాట. హన్షన్కి బ్రౌనీ అంటే మాత్రం చాలా ఇష్టం, సో కొంచెం తినేస్తాడు ఈజీగా. సో అది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా హన్షన్ని ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసి ఇక్కడ మళ్ళీ మా పనులు మేము స్టార్ట్ చేసాం అనమాట. నేనైతే ఎగ్ మాస్క్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ముందు పెట్టుకుందాం అనుకోలేదు, మార్నింగ్ ఎగ్ పలావ్ చేశాను కదా, అప్పుడు ఒక టూ ఏమో బ్రేక్ అయ్యాయి, అంటే చేతులు ఒకేసారి పట్టుకున్నా అనమాట, 3-4 కలిపేసి. అప్పుడు బ్రేక్ అయ్యేసరికి ఇంకా ఆ రెండు కలిపి నేను ఇట్లా ఎగ్ మాస్క్ పెట్టేసుకున్నాను హెయిర్కి. అండ్ ఇంక ఇక్కడ సతీష్ అయితే మాత్రం ప్యాకింగ్ అది కూడా స్టార్ట్ చేశాడు కాదు రీప్యాక్ చేస్తున్నాడు అని చెప్పొచ్చాము. అంటే నేను ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట, అవన్నీ కూడా సర్ది పెట్టేశాను, బట్ ఒక్క కార్ సీట్ పెట్టలేదు అనమాట. సో అందుకని కార్ సీట్ కూడా పెట్టి మళ్ళీ అవన్నీ కూడా సర్ది పెడుతున్నాడు. నేను విడిగా ప్యాకింగ్కి వీలైతే ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. జస్ట్ అసలు ఒక నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా టాడ్లర్తో, అయితే మాత్రం చిన్న చిన్న వెళ్ళాం, బట్ ఇది లాంగ్ ట్రిప్ అందుకని చెప్పి మీకు కూడా ఒక ఐడియా ఉంటే షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట. బట్ మోస్ట్లీ బట్టలే ఉన్నాయండి, ఇంకేముంటుందిలే షేర్ చేసేది కార్ సీట్ ఆల్రెడీ చూపించేశాను. సో ఏమైనా చిన్న చిన్న ఉన్నా కూడా నేను ఈ ట్రిప్ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో కూడా. సో వీలైనంత వరకు మిస్ చేసుకోవద్దు వీడియోస్ అయితే మాత్రం. సో అంతే ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీక్, బై బై.